జరిగేలా ఆ గణపతి అనుగ్రహిస్తాడని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిపోయారు. మరి అటువంటి వాళ్ళు ఆర్థికంగా తిప్పుకోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? చక్కగా ప్రశ్నించారమ్మా. మనకి కార్తీక మాసంలో 4 శుక్రవారాలు ఉన్నాయి, 4 మంగళవారాలు వస్తాయి, అలాగే ఆదివారాలు కూడా ఉంటాయి. ఈ మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు అన్నీ కూడా లక్ష్మీ వారాలుగా ప్రసిద్ధిగా చెప్పబడినాయి. ఈ వారాలన్నీ కూడా లక్ష్మీదేవిని ప్రాతకాలాన, కార్తీక మాసంలో ఎవరైతే ప్రాతకాలాన మనకి నిత్యకృత్యాలన్నీ తీర్చుకొని గృహాన్ని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఆ లక్ష్మీదేవిని దీపధూప నైవేద్య హారతులతో యథాశక్తితో సేవిస్తారో, ఆ తల్లి నామం జపిస్తారో, అలాగే తామర ఒత్తులతో, తామర పూసలతో అమ్మవారిని తులసి పూసలతో, తులసి దళాలతో సేవిస్తారో, ఆ అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా కూడా ఈ 4 శుక్రవారాలు చేస్తే మనకి కొన్ని జన్మల అనుగ్రహం పొందొచ్చు. అలాగే 14 సంవత్సరాల పాటు చేసిన ఫలితం ఒక కార్తీక మాసంలో వస్తుందని చెప్పి మనం కథల్లో వింటూ ఉంటాం. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా, మీకు అనవసరమైన ఖర్చులు తగ్గాలన్నా, ధనపరమైన చికాకులు ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా ఈ కార్తీక మాసంలో లక్ష్మీదేవిని తామర ఒత్తులతో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఎల్లవేళలా కూడా మీ గృహం నందే స్థిర నివాసంగా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పచ్చు. అలాగే గురుగారు, గ్రహపీడలు